దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైనటువంటి ఆత్మీయ నాయకులు, మరణత వ్యవస్థాపక అధ్యక్షులు అయ్యగారు రెవరెండ్ సిఎల్ జాన్ అయ్య గారికి, అలాగే చెన్నయ్య గారు అజిత్ బాబాయ్ గారికి కుటుంబానికి ప్రభునామంలో యువదయకాల సమయంలో నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నానండి. దేవుడు ఈ రీతిగా చాలా రోజుల తర్వాత ఈ యొక్క తరంగాల ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని చెప్పడానికి దేవుడు నా జీవితంలో దేవుడు నాకు చేసినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. గాడ్ ఇస్ గివెన్ టు వండర్ఫుల్ ప్రివిలేజ్ టు మై లైఫ్. ఇట్ ఈస్ ద గాడ్స్ గ్రేస్. ఇది నిజంగా దేవుని కృపను బట్టి ఈ రీతిగా మనం కలుసుకున్నామండి. అయితే దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు మనస్సు లేదని చెప్పు సంవత్సరములు రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తకు స్మరణ తెచ్చుకోమని జ్ఞాని అయిన సొలొమోను ప్రసంగ గ్రంథం 12:1 రాయబడింది. దుర్దినములు రాకముందే అంటే అర్థం ఏంటంటే ఇటువంటి దినాలు వస్తాయి, వీటి యందు నాకు మనస్సు లేదని, సంతోషము లేదు, ఏంటి నా దినాలు ఇలాగైపోయేవి, ఏంటి పరిస్థితులు, రోజులు ఎందుకు ఇలాగైపోయేవి, ఈ సంవత్సరం ఏంటి ఇలాగుంది అని ప్రతి ఒక్కరు కూడా మనసులో చాలా బాధపడుతున్నారు. మనుషులుగా బ్రతుకుతున్నారే గాని వారి జీవితాల్లో నిజమైన సంతోషం, నిజమైన సమాధానం అనేది లేదు. ఈ విధంగా జరుగుతుందని జ్ఞాని అయిన సొలొమోను, ఈ సొలొమోను గారు క్రీస్తుకు పూర్వము 935 ఈ సొలొమోను ప్రసంగి గ్రంథాన్ని, పరమగీతాన్ని, అలాగే సామెతల గ్రంథాన్ని రచించినట్లు మనం చదవగలుగుతున్నాం. ఈయన పరమార్థ జ్ఞాని, ఆత్మజ్ఞాని గనక ఎప్పుడో జరగవలసినటువంటి విషయాలు, ఆయన ప్రవక్త, ప్రవక్తల జ్ఞానం కలిగిన వాడు గనుక, ఆనాటి తరములో ఉన్నవారి అందరికంటే విశేషమైన జ్ఞానం గలవాడు గనుక రాబోయే సంగతులు పరిశుద్ధ గ్రంథములు ఆయన మన కొరకు పొందుపరచాడు, మనకు జ్ఞానం కలిగజేయాలని. ఏది ఏమైనా దేవుని యొక్క ప్రేమైన సేవకులారా, దైవ బిడ్డలారా, భక్తులారా, మీ అందరికీ దేవుని యొక్క వాక్యానుసారంగా మనం చేసింది ఏంటంటే, ఈరోజు మనిషి మరణ భయం చేత బాధపడుతున్నాడు, నిజమైన సంతోషం, నిజమైన సమాధానం, ఆనందం లేదు. ఆలోచించండి, ఎక్కడ చూసినా ఘోరమైనటువంటి మరణాలు, దుర్వార్తలు మాత్రమే వినబడుతున్నాయి. కనుక వీటి పరిస్థితులు అన్నిటిలో నుండి, ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లో నుండి మనల్ని విముక్తి చేసేవారు ఎవరు, మనల్ని ఆనందింపజేసినటువంటి వ్యక్తి ఎవరు? కష్టకాలం వచ్చిందండి. మనం చదువుకున్న లేఖన భాగంలో కీర్తన గ్రంథము 107వ కీర్తనలో ఒక మాట రాయబడి ఉందండి, అక్కడ నేనే చదువుతున్నాను. 6వచనంలో వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. 6వచనంలో అదే మాట మరలా 13వచనంలో రాయబడింది, కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. అదే 107వ కీర్తన 19వచనంలో కూడా, కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించను. అదే మాట మరలా 28వచనంలో, శ్రమకు తాళలేక వారి యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించను. ఒకే మాట పరిశుద్ధ గ్రంథంలో 4 సార్లు రచింపబడింది అంటే ఇందులో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రతిపదార్థ తాత్పర్య భావం ఏదో, ఒక నిగూఢమైనటువంటి సత్యం అందులో రాయబడి ఉంది, దాచబడి ఉంది. ఈ రోజు కూడా ప్రతి ఒక్కరు కష్టకాలంలో ఉన్నారు. ఇది ఎటువంటి కష్టము అంటే, ఇది ఏ వ్యక్తి, ఏ మానవుడు, లేదా ఏ డాక్టర్ గారు, ఏ ఫిలాసఫీ, ఏ శాస్త్రజ్ఞుడు కూడా దాన్ని కుదరపరచడానికి కానీ, శక్యపరచడానికి కానీ దేర్ ఈజ్ నో చాయిస్. వాళ్ళకి అటువంటి అవకాశం లేదు. ఎందుకంటే ఇది, ఈ కష్టము ఎవరిని బట్టి కలిగింది, ఈ శ్రమ ఎవరిని బట్టి కలిగింది, లోకంలో ఇటువంటి పరిస్థితులు ఎందుకు జరుగుతున్నాయి అంటే, ప్రకృతి ద్వారా దేవుడు తన ప్రజల్ని తెలుసుకోవాలని, ప్రకృతి ద్వారా దేవుడు తన ప్రజలకు హితోపదేశాన్ని, జ్ఞానోపదేశాన్ని, వాక్యోపదేశాన్ని అందిస్తున్నాడు. కనుక కష్టకాలమందు, ఈరోజు కరోనా వైరస్ ప్రపంచమంతా తాండవిస్తుందండి. ప్రపంచమంతా ఈ కరోనా వైరస్ తో భయపడిపోతున్నారు. ఈవెన్ 200 దేశాల్లో కూడా ప్రతి ఒక్కరూ కూడా కరోనా, కరోనా, కరోనా. దీన్ని బట్టి ప్రజల్లో ఎక్కడ చూసినా లాక్డౌన్, ఎక్కడ చూసినా మరి ప్రజలందరిలో కూడా నిస్సత్వం, దాన్ని ఏమంటారంటే డిసప్పాయింట్, నిరుత్సాహం వచ్చేసింది. కానీ నేను అడుగుతున్నాను, నా దేవుని పేరట నేను మాట్లాడుతున్నాను,
కష్టకాలమందు సార్వత్రిక సంఘముగా దైవ సేవకులుగా కుటుంబముగా అందరము కలిసి ఆనాడు యోగేలు ప్రవక్త చెప్పినట్లు పెద్దలను పిలువనంపిడి సమాజ మందిరముగా మీరు ఏకముగా కూడి ఒకరోజు దేవుని సన్నిధిలో కనిపెట్టండి. ప్రార్థన చేద్దాం. దేవుడు ఏదైనా శాపక సేవని శాపాన్ని ఆశీర్వాదంగా మార్చగలిగిన దేవుడు మన దేవుడు అని నేను నమ్ముతున్నాను. కనుక ఈనాటి తరంలో అందరూ భయపడుతున్నారే గాని బాధపడుతున్నారే గాని దేవుని సన్నిధికి సార్వత్రికంగా యూనివర్సల్ గా అందరూ కలిసి ఒక స్థలంలో ప్రార్థన చేస్తే ప్రార్థన ప్రేయర్ మేక్స్ ఎవ్రీథింగ్స్ మనీ మేక్స్ సంథింగ్స్ డబ్బు అనేది కొన్ని చేస్తుంది కానీ ప్రార్థన అన్నిటినీ తయారు చేయగలదు అన్నిటినీ సృష్టించగలదు ప్రార్థన పరిస్థితులను కూడా మార్చగలదు. అందుకే కాబోలు మార్క్స్ వార్తలు కూడా 16:4 ఆయన అంటున్నాడు ఆ రాయి ఎంతో పెద్దది అని వాళ్ళు బాధపడుతున్నారు. ఎవరు? మార్తా మరియలు మరియు కొంతమంది భక్తి గల స్త్రీలు. ఏమండి వాళ్ళు స్త్రీలు ఎక్కడికి వెళ్తున్నారంటే యేసుక్రీస్తు వారి యొక్క సమాధిని చూడడానికి వెళ్తున్నప్పుడు వాళ్ళు అనుకున్నారు ఈ రాయి ఎంతో పెద్దది మన కొరకు ఎవడు దీనిని పొర్లించును అని వారి హృదయంలో ఆల్రెడీ వాళ్ళు బయలుదేరుతున్నప్పుడే ఆలోచించుకొని వస్తున్నారు. ఆ రాయి ఎంతో పెద్దది. ఇట్ వాజ్ ఎ వెరీ లాంగ్ స్టోన్, ఇట్ ఈస్ వెరీ బిగ్ స్టోన్ బట్ ఇట్ ఈస్ నాట్ ఏ గ్రేట్. అది పెద్దది అవ్వచ్చు బలమైంది అవ్వచ్చు కానీ అది గొప్పది కాదు. నా దేవుని దృష్టిలో ఆ రాయి పెద్దది కాదు. దేవుని దృష్టిలో ఈ లోక సంబంధమైనది లేదా మానవ సంబంధమైన కృత్రిమమైనది ఏదైనది గొప్పది కాదు. దేవుడు మాత్రమే గొప్పవాడు, దేవుని వాక్యం మాత్రమే గొప్పది. అందుకే దేవుని బిడ్డలారా బైబిల్ సెలవిస్తుంది 12:6 ఆయన దేవాలయం కంటే గొప్పవాడు, సొలొమోను కంటే గొప్పవాడు, యోనా కంటే గొప్పవాడు. ఆలోచించండి ఈ లోకంలో బైబిల్ సెలవిస్తుంది 4:4 మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవారి కంటే గొప్పవాడు. ఆ గొప్ప వాటిని జయించాలి, ఈ లోకములో ఉన్న వాటిని జయించాలంటే ఆ గొప్ప దేవుడు లోకాన్ని జయించాడు కనుక ఆయన ద్వారా మాత్రమే ప్రతి విధమైనటువంటి గాలిని అన్నాడు. పేతురు కూడా గాలిని చూసి భయపడిపోయి మునిగిపోయాడు. భయపడిపోతున్నాడు. వాక్యం చదువుతున్నా 14:30-31 చదువుతుంటే పేతురు గాలిని చూసి భయపడిపోయాడు. నేను అనుకుంటున్నాను ఈ రోజు కూడా ఈ గాలి కరోనా వైరస్ కూడా ఒక గాలి లాగే ప్రపంచమంతా అది కంటికి కనిపించట్లేదు. అది ఎంతో చాలా సూక్ష్మమైనది. ఈ రోజు చూసుకుంటే మైక్రోస్కోప్ తో చూసిన అది కనబడదేమో అంత చిన్న జీవి. అటువంటి చిన్న జీవి అటువంటి అల్పమైనటిది ప్రపంచమంతటిని కూడా అతలాకుతలం చేసి ఏమండి మనుషుల గుండెల్ని బలహీన పరిచేస్తుంది. కానీ నేనంటాను దేవుని వాక్యానుసారంగా దైవ సేవకుడుగా దేవుడు నాకు ఇచ్చిన అధికారమును బట్టి అభిషేకమును బట్టి నేను మాట్లాడుతున్న మాట ఏమిటంటే మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవారి కంటే గొప్పవాడు. లోకములో వ్యాధి ఉంది, లోకములో అపవాది, లోకములో తంత్రాలు, లోకములో అనేకమైన బలహీనతలు, రుగ్మతలు, శ్రమలు, కష్టాలు, వాట్ ఎవర్ మేబీ థింగ్స్ ఏది ఉన్నప్పటికీ కూడా వాటన్నిటికంటే అతీతుడు, వాటన్నిటికంటే గొప్పవాడు. ఆయనతో నీవు ఇతనితో సమానుడు అని మీరు నన్ను ఎవరికి సాటి చేయదురు? ఆయన ఎవరికి సాటి చేయలేమండి. ఆయనకి ఆయన సాటి. ఆయన వాక్యంలో శక్తి ఉంది, ఆయన మాటలో ఏమండి ఒక ప్రభావం ఉంది. కనుక నేను మాట్లాడుతున్నాను దేవుని వాక్యానుసారంగా. ప్రేమైన దేవుని బిడ్డలారా గొలియాతు కూడా పొడవైన వాడే. చూడండి ఆ రాయి చాలా పెద్దది. వాళ్ళు అనుకుంటున్నారు ఇది మన కొరకు ఎవడు పొర్లించును అని వాళ్ళ హృదయంలో ఆలోచిస్తున్నప్పుడు ఆల్రెడీ వారి కొరకు దేవుడు ఆల్రెడీ ఆ రాయిని తొలగించాడు. ఆలోచించండి ఇక్కడ రాయి అనగా ఆలోచించండి పెద్దది. మన మానవుల దృష్టిలో ప్రతిదీ కూడా భయమే. అమ్మో అమ్మో అనుకుని ఏదైనా చిన్న సమస్య వచ్చినప్పుడు ఎవరు దీన్ని విడిపిస్తారు, ఎవరి పరిస్థితులు నన్ను గట్టెక్కిస్తారు, ఎవరు నాకు సహాయం చేస్తారని మానవుడు ఆపత్తు రాకమునిపోయి నరుడు హృదయం అచ్చయపడిపోతుంది, భయపడిపోతుంటది. దేవుని బిడ్డలారా కానీ మనకు దేవుడు ఉన్నాడు. అందుకంటున్నాడు గొలియాతు కూడా పెద్దవాడే, పొడుగాటి మనిషి, బలమైన వాడు, దావీదు కంటే గొప్పవాడు మాత్రమైన కాడు. శరీరానుసారంగా గొలియాతు పొడవైన వాడు, పెద్దవాడు, బలమైన వ్యక్తి. కానీ దావీదులో ఏముంది అంటే దేవుడి బిడ్డలారా దావీదులో కండ బలం లేదు కానీ గుండె బలం ఉంది. దావీదుకి శరీరంలో ఒకవేళ బలం లేకపోవచ్చు కానీ ఆత్మలో బలం ఉంది, గుండెలో సత్తా ఉందండి. అందుకే నీతిమంతులు సింహము వలే ధైర్యముగా ఉండదు. వారు సింహపు గుండెలు కలిగినటువంటి వాడు దావీదు. అందుకే హెల్మెట్ చూడండి ఆయన తాలూకు గొలియాతు వేసుకున్నటువంటి హెల్మెట్ అంతా సుమారుగా దేవుని బిడ్డలారా 10 కేజీల రాగితో తయారు చేసిన హెల్మెట్ అట.
37 కేజీల బరువు ఉన్నటువంటి బల్లెం అంట. 3 మీటర్ల లాంగ్ అంటే సుమారుగా 6 మూరల చేనడు మనిషి. 6 కేజీల ఏమండి రాగితో తయారు చేసినటువంటి సాక్సులు. ఇవన్నీ కూడా గొలియాతు దృష్టిలో గొప్పదే గాని ప్రార్థనా పరుడైనటువంటి విశ్వాసపరుడైనటువంటి దేవుని ముఖము చూస్తున్నటువంటి దేవునిలో ఎదుగుతున్నటువంటి దావీదుకి ఇదంతా కనబడలేదు. ఆయన అంటున్నాడు సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు ఎంతటి వాడు అంటున్నాడు. ఈరోజు ఈ కరోనా వైరస్ అవ్వచ్చు, లేకపోతే మనకు వచ్చినటువంటి ఆర్థిక పరిస్థితులు అవ్వచ్చు, ఏది ఏమైనా దేవుని ముందు అంతా బలాదో. దేవుని ముందు ఏది కూడా ఏమండి ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు అని అపొస్తలుడు పౌలు రోమాపత్రికలో మాట్లాడుతున్నాడు. కనుక దావీదు చేతిలో ఉన్న నున్నని రాయి, సంసోని చేతిలో ఏమీ లేకపోయినప్పటికీ ఆలోచించండి, ఒక సింహాన్ని, కొదమ సింహాన్ని, ఎలుగుబంతిని, కొదమ సింహాన్ని, సింహాన్ని ఏమండి మరి చంపగలిగారు అంటే వాళ్ళు నిజంగా ఆత్మాభిషేకం కలిగిన దైవజనుడు, దైవ బిడ్డలు, ప్రార్థనా పరుడు, విశ్వాస పరుడు, నీతి పరుడు, దేవుణ్ణి సేవించేవారు, దేవుణ్ణి అనుభవించేవారు. అందుకే కాబోలు దానియేలు గ్రంథం 11:32 దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుణ్ణి ఎరిగిన వారు గొప్పవారు, వారు గొప్ప కార్యాలు, మహత్కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, శూర కార్యాలు, అద్భుత కార్యాలు, అమోఘమైన కార్యాలు వారు చేయగలరు. ఎందుని బట్టి? దేవుని బట్టి. మనమందరము దేవుని బట్టి మాత్రమే మనం ఏమైనా చేయగలం. ఆయన అంటున్నాడు నాకు వేరుగా ఉండి మీరేమీ చెయ్యలేరు. కనుక అనవసరమైన భయం ఈరోజు ప్రతి ఒక్కరిలో కూడా ఏమండి కనబడుతుంది. అనవసరమైన భయం, గాలిని చూసి భయపడ్డాడు పేతురు. ఆలోచించండి, యేసును చూడవలసిన వాడు, యేసు మీద లక్ష్యముంచవలసిన వాడు అపోస్తలుడు, ఆత్మీయుడు, అభిషక్తుడు. కానీ ఆ సమయంలో విపరీతమైనటువంటి ఒక భయంకరమైనటువంటి గాలి, అది ఘోషించే గాలి, అది పెనుగాలి, భయంకరమైన గాలి, అది ఋతుపవనాలు ఎప్పుడైతే వేస్తాయో విపరీతమైన గాలిలో, మరి నత్త నడి సముద్రంలో అటువంటి భయంకరమైన గాలిని చూశాడు. కానీ ప్రకృతిని తయారు చేసిన దేవుడు, పంచభూతాలను తయారు చేసిన దేవుడు, దేవునికంటే ఈ లోకంలో ఉన్న గాలి గొప్పది కాదు. అందుకే కాబోలు యేసుక్రీస్తు వారు గాలి నువ్వు నిశ్శబ్దమై ఊరకుండా అన్నప్పుడు అక్కడ అంటున్నాడు గ్రేట్ కామ్ అంటాడు, గొప్ప నిమ్మలమాయను. ఆయన గొప్పవాడు గనక ఆయన వాక్యము కూడా గొప్పది గనక అక్కడ ఉన్న గాలి కూడా నిమ్మలమైపోయింది. ఇదంతా ఎవరిని బట్టి? దేవుని మాటను బట్టి, దేవుని శక్తిని బట్టి. దేవుని మాటలో ఉన్నటువంటి ఆ సృజనాత్మకమైనటువంటి శక్తి కలదు. అందుకే అంటున్నాడు ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసాము. వాక్కును పంపేదంట. ఆలోచించండి, ఈరోజు మనం ఫోన్ చేస్తున్నప్పుడు ఆకాశ తరంగాల ద్వారా ఈ ఫోన్ ఎక్కడో దూరంలో ఉన్న వ్యక్తిని మనము మాట్లాడగలుగుతున్నాము. ఒక మానవుడు తయారు చేసిన టెక్నాలజీకి ఇంత పవర్ ఉన్నప్పుడు దేవుని వాక్యం అంతా ఏమంటే దానికంటే ఇంకా ఆయన బలముగా, బహువేగముగా దేవుని వాక్యం వీచును, దేవుని వాక్యం ప్రబలమవును, ఆయన వాక్యము బహువేగముగా పరుగెత్తును అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నాడు కనిపించే రాయితో కనిపించని రాయి మాట్లాడింది. ఆలోచించండి, ఇశ్రాయేలు ప్రజలు వారి విపరీతమైనటువంటి కష్టకాలంలో ఉన్నారు, శ్రమలో ఉన్నారు, బాధలో ఉన్నారు, నీళ్లు లేవు, ఆహారం లేదు. అటువంటిప్పుడు వాళ్ళు ఎంతో అభ్యంతర పడుతున్నారు, మోషే మీద కూడా తిరగబడుతున్నారు. ఏంటయ్యా, ఏం ప్రవక్తవయ్యా, ఏం దేవుడివయ్యా, ఏం పాస్టర్ గారివయ్యా అని ఎన్నోసార్లు మాట్లాడుతున్నప్పుడు నిజంగా మోషే వారి కొరకు ప్రార్థన చేశాడని, మోషే నువ్వెందుకు బాధపడతావు, సాగిపో అంటే అర్థమేంటి, నువ్వు ప్రయత్నం చేయి, నువ్వు ప్రార్థన చేయి, నీ చేతిలో ఏముంది, నువ్వేమి కలిగి ఉన్నావు, నీవు కలిగి ఉన్నది గొప్పది. ఈరోజు దైవవాక్యాన్ని కలిగిన మనమే గొప్పవారం అండి. మోషే చేతిలో కర్ర ఉంది, మన చేతిలో కూడా వాక్యమనే దుడ్డు కర్ర. ఏమండి ఈరోజు నీ వాక్యమనే దుడ్డు కర్ర, నీ దండము నన్ను ఆదరించును అని భక్తులైన దావీదు మాట్లాడుతున్నట్లు, ఇదిగో ఆ యొక్క కర్రను, ఆ కర్రను ఏం చేయమన్నాడండి, సాగిపోండి అన్నాడు, కర్రతో కొట్టమన్నాడు సముద్రంలో. ఏమండి అటువంటిప్పుడు ఏం జరిగిందండి, అక్కడ ఎప్పుడైతే బండతో మాట్లాడాడో ఆలోచించండి, ఆ బండ బద్దలైపోయిందండి. అంటే అర్థమేంటి, కనిపించే రాయితో కనిపించని రాయి మాట్లాడింది. ఇక్కడ రాయి ఎవరు? బలహీనమైనటువంటి రాయి మోషే, బలమైనటువంటి రాయి దేవుడితో మాట్లాడాడు. ఆలోచించండి, రాయితో మాట్లాడినప్పుడు ఆ రాయిలోనే దేవుని యొక్క వాక్యం వెళ్ళిందండి. ఆ రాయి కూడా అవసరమైన వేళలో సందర్భానుసారంగా దేవుని ప్రజలకు దేవుడు సమస్తమును సమకూడి జరిపించగలడు. ఎందుకంటే దేవునికి అది తెలుసు, తన యొక్క మహత్కార్యము, తన యొక్క చిత్తము, తన యొక్క శక్తి ఏంటో ప్రజలందరికీ తెలియపరచడానికి దేవుడు ఇటువంటి గొప్ప కార్యాలు చేస్తాడు. రాయి రాయి రాపిడి చేస్తే అగ్గి పుట్టినట్లు
బలహీనమైనటువంటి రాయి అల్పులమైన మనము మనము కూడా చిన్న చిన్న రాళ్ళు అయితే బలవంతుడైనటువంటి యేసు పాప సంబంధమైన బండ ఆయన మాత్రమే ఆయనతో కలిసి మనం సహవాసం చేస్తే ఆ రాయి రాయి కొట్టప్పుడు ఎలాగైతే అగ్గి కొనలు ఆ రాపిడి ఎలాగైతే వస్తాదో మనము కూడా పరిశుద్ధులైన దేవునితో సహవాసం చేస్తే అపొస్తలుల కార్యము 2:1-4 చదువుతుంటే పెంతెకొస్తమున పండుగ దినమున వాళ్ళందరూ కూడా 120 శిష్యులు ఒక చోట కూడి ఉండి ప్రార్థన చేసినప్పుడు ఆలోచించండి ప్రార్థన చేయాలనే ఒక గొప్ప అనుభవం కలిగి యెరూషలేములోనే వారు నిలబడ్డారు ఎక్కడికి పారిపోలేదండి శ్రమ వచ్చినా కష్టం వచ్చినా బాధ వచ్చినా యేసు ప్రభు మాకు కనబడలేదు ఆయన పునరుత్థానం అయిపోయాడు ఆరోహణం అయిపోయాడు మాకు కనిపించలేదు అని వాళ్ళు ఏమాత్రం డిసప్పాయింట్ అవ్వలేదు ఈరోజు అదృశ్యమైన హస్తము మనల్ని బలపరచగలనికి సిద్ధంగా ఉంది రక్షింపక నేరక ఉండినట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు ఇక్కడ ఏం జరిగింది అంటే బలమైనటువంటి అగ్ని కొనలు బలమైనటువంటి గాలి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్నటువంటి ఇల్లంతయుని అందులోని వారు ఆత్మాభిషేకాన్ని పొందుకున్నారు ఇది ఏ అగ్ని అండి మనుషుల్ని పరిశుద్ధపరిచే అగ్ని ఏమండి ఇది మనుషుల్ని ప్రాణాన్ని తీసే అగ్ని కాదండి మనుషుల్ని ప్రభువులో ప్రార్థనలో విశ్వాసంలో పరిశుద్ధతలో నడపడానికి కావలసినటువంటి అగ్ని అందుకే అంటున్నాడు నా మాట అగ్ని వంటిది కాదా నా మాట బండను బద్దలు చేయ శుద్ధి వంటిది కాదా నా వాక్యములు వారిని కాల్చునట్లు ఆలోచించండి దేవుని వాక్యమే మనల్ని కాలుస్తుందండి దేవుని వాక్యమనే రాపిడిలో దేవుని వాక్యమనే అగ్నిలో దేవుని వాక్యమనే తొలిమిలో మనం పరీక్షించబడినప్పుడు మనము విశ్వాసములో నిలబడగలం మనం ప్రభు యొక్క రాకడ కొరకు మనము జీవించగలమని ప్రభు నామంలో మిమ్మల్ని నేను మనవి చేస్తున్నాను కనుక దేవుని బిడ్డలారా ఏది ఏమైనా ఈ చివరి దినాల్లో ఈ కడవరి దినాలలో మన సమస్యలు ఎంత పొడువైనా మన సమస్యలు ప్రస్తుతం మనకు కనిపిస్తున్నటువంటి ఈ కరోనా వైరస్ మహమ్మారి ఎంతో ఘోరంగా ఉన్నప్పటికీ కూడా వాటన్నిటికంటే అతీతుడు సర్వశక్తి కలిగిన వాడు మన దేవుడు ఆయన అంటున్నాడు కదా 20:32-27 నేను సర్వ శరీరులకు దేవుడను నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా అని ఆయన మాట్లాడగలుగుతున్నాడు కనుక దేవుని బిడ్డలారా మనంతట మనము సంఘముగా సేవకులుగా సార్వత్రికంగా మనం అందరము కలిసి కూడి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏదైనా కార్యము చేయగలడు ఆయన అంటున్నాడు నీ కుడి ప్రక్క 1,000 పడినా నీ ఎడమ ప్రక్క 10,000 కూలినా అపాయము నీ యొద్దకు రాదు కొన్ని సందర్భాల్లో అనుమతిస్తాడు అంతా కోల్పోతాం యోబుకి క్లైమాక్స్ వరకు కూడా ఆలోచించండి ఆయన చాలా ఏమైనా అన్ని కోల్పోయాడు అనుమతిస్తాడు కొన్ని సందర్భాల్లో మనము కూడా అంతే దేవుని యొక్క సెలవు లేకుండా అపవాదికి దేవుడు సెలవియ్యగా ఇన్ని జరిగాయి కానీ దేవుడి సెలవివ్వకుండా ఇది జరగదు ఈరోజు నేను చెప్తున్నాను ఈరోజు ఈ భూమి మీద జరుగుతున్నటువంటి ప్రతిది కూడా దేవుని చిత్తానుసారంగా జరుగుతుందని మనం నమ్మాలి కనుక అయితే దేవుని బిడ్డలకు నిరీక్షణ ఉందండి క్రైస్తవులమైన మనకు లేదా విశ్వాసులమైన మనకు లేదా దేవుని యందు విశ్వాసం ఉంచిన ఎవరికైనా యేసు క్రీస్తు నందు విశ్వాసం ఉంచిన ఎవరికైనా ఒక నిరీక్షణ ఉందండి ఒక హోప్ ఉంది ఏంటి అంటే నేను ప్రార్థన చేయగా ఒక అద్భుతమైన మాట మీకు చెప్పాలని ఆశపడుతున్నాను కోడి గుడ్డును కోడి గుడ్లు పెట్టి ఆ గుడ్ల మీద పొదిగినప్పుడు పిల్ల బయటికి వచ్చినట్లు అంటే పిల్ల బయటికి వస్తాదనేది ఎంత సత్యమో నేను మరలా చెప్తున్నాను కోడి గుడ్లు పెట్టి పొదుగుతుంది పొదిగినప్పుడు పిల్లలు బయటికి తప్పనిసరిగా వస్తుంది అదే అది పిల్ల బయటికి వస్తాదనేది ఎంత సత్యమో పరిశుద్ధమైన మనము విశ్వాసంగా పరిశుద్ధంగా దేవునికి మనం ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా ప్రార్థన వింటాడు అనేది అంతే సత్యం దేవుని మాట నమ్మి నీ జీవితం అనే నావను మన జీవితం అనే నావను మన జీవితంలో ఉన్నటువంటి రాళ్ళు శ్రమలు బాధలు ఇరుకులు ఇబ్బందులు అవి ఎంత పెద్దవైనప్పటికీ పొడువైనప్పటికీ యేసుక్రీస్తులో అవి ఏమి గొప్పవి కావు అని గ్రంథములో వ్రాయబడి ఉన్నది కనుక అనవసరమైన భయం వద్దండి మనం ఎవరికి భయపడాలి లూకాసు వార్తలో ఒక మాట రాయబడింది మనం ప్రతిదానికి భయపడుతున్నారు ఈరోజు కానీ యేసుక్రీస్తు వారు మనం ఎవరికి భయపడాలో ఆయనే స్వయంగా మాట్లాడారండి లూకాసు వార్త 12వ అధ్యాయంలో ఆ మాట రాయబడి ఉంది నేను చదువుతున్నాను దయచేసి వినండి 12వ అధ్యాయంలో ఎవనికి మీరు భయపడవలను మీకు తెలియజేయుదును చంపిన తర్వాత నరకములో పడద్రోయ శక్తి గలవానికే భయపడుడి ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను
చూసారండి ఇక్కడ శిష్యులతో యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న మాట, ఎవరికి మీరు భయపడవలను. చాలా మంది గాలిని చూస్తారు, దురాత్మను చూస్తారు, రోగాన్ని చూస్తారు, ఏది కనబడితే దానికే భయపడిపోతుంటారు. ఒంటరిగా వెళ్ళినప్పుడు, ఏమండి ఇంట్లో ఏదైనా చిన్నది వస్తువు కనబడినప్పుడు, ఏదేదో సంథింగ్ చిన్న చిన్న బలహీనమైన వాటి అన్నిటికీ భయపడుతుంటారు. కానీ దేవుడు అన్నాడు భయపడకండి. ఎవరికి భయపడాలంట? ఎవరికి మీరు భయపడవలనో మీకు తెలియజేయదును, చంపిన తర్వాత నరకములో పడద్రోయ శక్తి గలవానికే భయపడు అని. అంటే ఎవరికండి? క్రీస్తుకు మాత్రమే, దేవునికి మాత్రమే మనం భయపడాలి. ఎవడు నాయందు భయభక్తులు కలిగి ఉంటాడో ఆలోచించండి, వాడిని దేవుడు కాపాడతాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడే నా మాట విని వణుకుచుండును భయపడతాడు దేవుని సన్నిధి అంటే. ఈరోజు చాలా మందికి భయం లేదండి, ఏదో టేక్ ఇట్ ఈజీ, ఏదో అలవాటు ప్రకారమైన ఆ ప్రార్థన చెక్కపోతే ఎవరేదో అనుకుంటారు. ఇది నా తాలూకు కామన్, ఇది నేను క్రైస్తవుని గనక, సేవకుని గనక, విశ్వాసిని గనక ప్రార్థన చేయాలి, బైబిల్ చదవాలి. ఏదో ఆచార సాంప్రదాయమైన భక్తి కాదు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి స్పిరిచువల్ మెథడ్, స్పిరిచువల్ వర్షిప్, ఆత్మీయమైనటువంటి ఆరాధన మనము చేయాలి. కనుక దేవుని బిడ్డలారా, ఆరాధనలో అభిషేకం ఉంది. కనుక నేను చెప్తున్న మాట ఏంటంటే, యేసుక్రీస్తు వారు మరొక మాట కూడా అందులోనే మాట్లాడుతున్నారు. మార్కు వార్త 4:30 కూడా ఆ మాట రాయబడింది. నేను కూడా చెప్తాను, దయచేసి వినండి. ఇదంతా కేవలం మనల్ని ధైర్యపరచడానికే యేసుక్రీస్తు వారు తన గ్రంథంలో రాయబడుతున్న మాట. మార్కు వార్త 4:30, అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకను నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పాను. వారు వ్యక్తులు భయపడి, ఈయన ఎవరో కాలియు సముద్రముని ఈయనకి లోబడుచున్నవని ఒకరితో ఒకడు చెప్పుకున్నారు. చూడండి, మీరెందుకు భయపడుచున్నారు? హలో, బలహీనులైనటువంటి వ్యక్తులుగా ఆలోచించిన నిరీక్షణ లేని వారుగా మీరు అన్నిటికీ పిరికితనం ఎందుకు? పిరికి వారు, అవిశ్వాసులు, మాంత్రికులు దేవుని రాజ్యంలో ప్రవేశింపలేరు. మీరు ఎందుకు భయపడుచున్నారు? వైఆర్యో ఎందుకు 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 మీరు భయపడుతున్నారు? ఆలోచించండి, వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు అంటే వారు మానవ సంబంధమైనటువంటి వాళ్ళు, మానవ సంబంధమైనటువంటి హృదయం కలిగిన వారు. కనుక అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులను, అక్కడ జరుగుతున్న ఓరు గాలి, భీకరమైన గాలి, పెనుగాలి, పెద్ద తుఫాను వచ్చింది కనుక ఆలోచించండి. అయితే యేసు వారితో ఉన్నాడు కనుక వారిని రక్షించగలిగాడు. అదే దేవుడు ఈరోజు కూడా ఉన్నవాడు. అందుకే దేవుడి పేరు ఉన్నవాడు, నేను ఉన్నవాడను, అనువాడను, ఇమ్మానుయేలు. ఎప్పుడు దేవుడు ఎల్లప్పుడూ తోడు. ఒకరోజు ఉండేవాడు కాదు, 2 రోజులు కాదండి, లైఫ్ లాంగ్. నీ యొక్క బ్రతుకు, నీ భూమి మీద నువ్వు ఎంతవరకు బ్రతుకుతావు ఆలోచించండి. దేవుడు అంతవరకు కూడా ఆయన ఉండగలడు. యుగ యుగములు ఆయన సజీవుడేనండి. కనుక మీరెందుకు భయపడుచున్నారు? మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా? ఈరోజు మనము నిజంగా పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో మనం ఉన్నప్పుడు ఆలోచించండి, దేవుడు తప్పకుండా మనల్ని ధైర్యపరుస్తాడు. ఎందుకంటే ఆయన పరిపూర్ణుడు, ఆయన పరిశుద్ధతలో పరిపూర్ణుడు, ఆయన అద్భుతం చేతుల్లో పరిపూర్ణుడు, ఆయన జన్మలో కూడా పరిపూర్ణుడు, ఆయన పునరుత్థానములో పరిపూర్ణుడు, ఆయన మరణములో పరిపూర్ణుడు, అద్భుతం అన్నిటిలో కూడా ఆయన పరిపూర్ణుడు అండి. అందుకే మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు. మత్తయి సువార్త 6:48 ఆ పరిపూర్ణత శక్తిని దేవుడు మనకిస్తున్నాడు. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండండి. పరిపూర్ణత, సంపూర్ణత ఆలోచించండి. పూర్ణమైనది, పరిపూర్ణమైనది, సంపూర్ణమైనది దేవుని వాక్యమే. దేవుడే పరిపూర్ణమైన, దేవుని వాక్యమే పరిపూర్ణమైనది, ఆయన వాక్యమే. ఆయన మాత్రమే పరిపూర్ణమైన వాడు. ఆయన దగ్గర మరి గమనాగమనముల కలుగు ఛాయైనను లేకపోతే చంచలత్వం కానీ దేవుడిలో లేదండి. ఆయన ఎటువంటి వాడు అంటే పెర్ఫెక్ట్, అన్ని కలిగిన వాడు, సామర్థ్యము కలిగిన వాడు ఆయన. మరి అన్ని కలిగిన దేవుణ్ణి మనం నమ్ముకున్నాం, అన్ని ఇచ్చిన దేవుణ్ణి కలిగి ఉన్నాం. ఈరోజు మానవ జీవితానికి కావలసినటువంటి ప్రతి ప్యాకేజ్ ఆయన దగ్గరే ఉందండి. ఆయనే మనకు సరిపోయిన వాడు. అందుకే అంటాడు పౌలు గారు కూడా ఎబ్రీ పత్రికలో ఒక అద్భుతమైన మాట రాశాడండి. ఆయన ఎటువంటి వాడంటే పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు, మనకు తగిన వాడు అదండి, మనకు సరైన వాడు. మన బాధలను చూసి ఆయన ఏమండి చూస్తూ ఊరుకుండిపోయేవాడు కాదండి. తన ప్రజలు బాధపడుచుండగా, వారు మొరపెట్టుచుండగా ఆయన వారికి న్యాయం తీర్చడా? నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. ఆయన వినే దేవుడు.
ఆయన అంటున్నాడు, ఇట్టివాడు మనకు సరిపోయిన వాడు, తగిన వాడు అంటూ ఇంకొక మాట కూడా ఉంటున్నాడండి. ఏమంటున్నాడు అంటే, మన ప్రధాన యాజకుడు, అదే హెబ్రీ పత్రిక 4:15 మన ప్రధాన యాజకుడు అనగా మన యేసు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని, వినండి జాగ్రత్తగా, మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోను మనవలను శోధింపబడెను గనుక ఆయన పాపము లేని వాడుగా ఉండెను గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము అనగా దేవుని సన్నిధికి మనం వెళ్ళాలి. అంటే ఆసనం మీద కృప ఉంది. ఆలోచించండి, ఆశ్రమం కృపాసనము అంటే అర్థం ఏంటంటే దేవుని ఆశ్రమం. దేవుని ఆశ్రమం అంటే ఆయన ఇశ్రాయేలు చేయు స్తుతుల మీద ఆసీనుడుగా ఉంటాడు. నువ్వు స్తుతిస్తే నీ స్థితి మారిపోతుంది. ఆలోచించండి, నువ్వు రాగం తీస్తే నువ్వు రాగం తీసి దేవుని కొరకు పాడితే నీ రాగం పోతుంది. కరోనా అంటే ఏంటండి? కరోనా అంటే నేను చెప్తున్నాను, కా అంటే కంగారు పడకుండా, రో అంటే రోజంతా, నా అంటే నజరేడని యేసు నామములో ప్రార్థించండి, కరోనా పారిపోద్దంటే. ఎందుకంటే ప్రార్థనకి మించిన శక్తి భూమి మీద ఏది లేదు. ఆయన అంటున్నాడు కృపాసనము వద్ద, అంటే కృప ఆసనం మీద కృప కాచుకొని ఉన్నది. మనల్ని రక్షించడానికి ఆయన కృప మన దగ్గరే ఉన్నది. దేవుని కృప ఎంత గొప్పది. ఆయన అంటున్నాడు కదా, దేవుని కృప ఎంత గొప్పది అంటే నీ కృప జీవము కంటే ఉత్తమమైన, జీవము కంటే మన ప్రాణం కంటే దేవుని కృప ఉత్తమమైనది. ఈ భూమి మీద ఉన్న దానికంటే దేవుని కృప ఉత్తమము. ఉత్తమము అంటే శ్రేష్టమైనది, బలమైనది, అందులో కల్మషము లేనిది దేవుని యొక్క కృప. అందుకే ఆయన కృప ఎటువంటిది అంటే విస్తారమైన కృప, ఉత్తమమైన కృప, మహాకృప, శాశ్వత కృప, అత్యంత కృప, నిత్య కృప మన మీద దేవుడు కురిపిస్తున్నాడు. కనుక ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, ఆనాడు మరి మార్తా మరియలు కొంతమంది భక్తి గల స్త్రీలు ఈ రాయిని ఎవరు మన కొరకు పొర్లించును అని వాళ్ళు బాధపడుతున్నారు. ఇంకా వారి హృదయములు అనుకుంటున్నప్పుడే ఆయన అంటున్నారు కదా, మాట నాలుకకు రాకమునిపే పూర్తిగా అది నీకు తెలిసి ఉన్నది. నిజమేనండి, ప్రభువును చూడాలని విశ్వాసంతో ఆశ కలిగి వెళ్తున్నారు. కనీసం ఆయన సమాధి దగ్గరికైనా వెళ్తాం అనుకొని ఆ యొక్క శవాన్నైనా మేము చూస్తామని వాళ్ళు అనుకున్నారండి. కానీ అక్కడ ఏముందండి, ఖాళీ సమాధి ఉంది. పైపెచ్చు వారు దేనికోసమైతే అభ్యంతర పడుతున్నారు, దేని కొరకైతే బాధపడుతున్నారు, ఆల్రెడీ ఆ రాయి కూడా పొర్లించబడింది. మన కొరకు ఎవడు పొర్లించును? దేవుడే పొర్లిస్తాడు. దేవుని యొక్క కార్యం అది. దేవుని భక్తులు, దేవుని ప్రజలు, దేవుడు అంటాడు, దేవుని ప్రేమించిన వారికి సమస్తమును సమకూడి జరుగును. అప్పటికప్పుడే దేవుడు జరిపించగలిగిన సమర్థుడు. కనుక మనము దేవుని దృష్టిలో మనం ఉండాలి. ఈ లోక సంబంధమైనది తో దేవునికి ఎప్పుడు కూడా మనము జత చేయకూడదు. అందుకే అంటున్నారు కదండి, సింహముల నోటిని అణచివేయగలిగిన ప్రార్థన దానియేలు గారికి దేవుడు ఇచ్చాడు. ఆలోచించండి, మరి మందుచున్న అగ్నిగుండములో నుండి కూడా ఆలోచించండి ఆపగలిగింది దేవుని యొక్క విశ్వాసం, ప్రార్థన, బలమైన ప్రార్థన. ఆలోచించండి ఆ యొక్క యెరూషలేములో, ఆలోచించండి యెరూషలేము తట్టుకు మరి దానియేలు నిలవబడి ప్రార్థన చేసినట్లు మనం చదవగలుగుతున్నాం. ప్రార్థించడానికి ఏమంటే అనుకూలమైన వాతావరణం లేదు అక్కడ. నేను అనుకుంటున్నా అక్కడ కూడా అందరూ నెబుకద్నెజరు ఆరాధిస్తుంటే, అందరూ నెబుకద్నెజరు ప్రార్థన చేస్తుంటే, పూజిస్తుంటే, దానియేలు మాత్రం ఏమండి, భక్తి కలిగినటువంటి, తన దేశంలో తన యొక్క భక్తిని పెంపొందింపజేసినటువంటి అదే భక్తిని, అదే విశ్వాసాన్ని ఆయన ఏమంటే క్రమంగా పాటిస్తున్నాడు. ఈరోజు మనసును చూడండి, ఏ ఎండకు ఆ గుడికి వేసేస్తుంటారు. పరిస్థితులు బట్టి మనం ఎప్పుడు కూడా ఏమండి మారకూడదు. ఎందుకంటే పరిస్థితుల కంటే అననుకూలమైన పరిస్థితులను దేవుడు అనుకూలంగా మార్చగలడు. ఏదైతే ప్రతికూలంగా నీకు కనబడుతుందో దాన్ని పరిస్థితులు దేవుడు మార్చగలడు. ఏమండి, లేనిది ఉన్నట్లుగా, ఉన్నది లేనట్లుగా దేవుడు చేసేవాడు. కనుక మీరు భయపడకండి. దేని విషయంలో మనం భయపడవలసిన పని లేదు. కానీ సహోదరులమైన మనము, దేవుని బిడ్డలమైన మనము, సేవకులమైన మనము ఒకరినొకరు పురుగొల్పుతూ ఈ రకంగా దేవుని వాక్యాన్ని, దేవుడు మీ హృదయాలలో ఉంచిన మాటలను ఈ రీతిగా చెప్తుంటే అది కొంతమందికి ఆత్మీయంగా బలపరచబడి, ఓ నా దేవుడు ఎంత గొప్పవాడు, నా దేవుడు ఎంత శక్తి కలిగిన వాడు అనే ఒక భావం కలిగి వాళ్ళు ముందుకు వెళ్ళడానికి ఆశీర్వాదముగా ఉంటుంది. కనుక ప్రేమైన దేవుని సంఘముల సంఘ బిడ్డలారా, ఆ దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని మనము, దేవుడు నాకు గొప్ప అవకాశాన్ని
అనుగ్రహించినందుకు మరొకసారి ప్రభు నామములో మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నా పేరు మరి గడసారు జాన్ విక్టర్ గారు. మరి నేను సంబరా చెముడు గ్రామంలో పరిచర్య చేస్తున్నాను. అయ్యగారు సిఎల్ జాన్ అయ్యగారితో మేమందరము కలిసి ఈ రీతిగా సహవాసం చేస్తున్నాం. మరి బ్రదర్ అజిత్ బాబు గారి అవని కాలంలో పరిచర్య చేస్తూ మమ్మల్ని ఈ రీతిగా మరి బలపరుస్తూ వాక్యాన్ని చెప్పడానికి ఈ రీతిగా నిజంగా మంచి ఆలోచన అండి ఇది. కనుక ఇటువంటి గొప్ప అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు ప్రభు నామంలో వందనాలు చెల్లిస్తూ దేవుడు మిమ్మలను కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, జీవం కలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఇదిగో ప్రభువ, కార్యములు అల్పములయ్యున్నను కాలమును తృణీకరించిన వాడు ఎవడు? నిజమే ప్రభువ, ఈరోజు కార్యాలు అల్పంగా దేవానాయన మా పరిస్థితులు కొంచెం అల్పంగా ఆర్థికంగా అల్పంగా లేదంటే దేవానాయన పరిస్థితులు అల్పంగా ఉండవచ్చు, కానీ ప్రభు మేము కాలమును తృణీకరించకూడదు. అయ్యా ఇదిగో నాయన ఈ దినముల కంటే మునుపటి దినములు ఎలా క్షేమకరములు అని ఈ ప్రశ్న వేయట జ్ఞానయుక్తము కాదు అన్నావు ప్రభువ. దేవుడు తాను చేసిన యావత్తు మంచిది అన్నావు తండ్రి. ప్రభు దినములో అయ్యా నాయన ప్రభు దినములో శక్తి లేదు కాని ప్రభువ నాయన దినాన్ని సృష్టించిన దేవునిలోనే శక్తి ఉంది. కనుక కాలములను సమయములను నే స్వాధీనములో ఉంచుకొని ప్రభువా మమ్మల్ని అందరి చిత్తానుసారంగా నడిపిస్తున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. నీతిమంతుడు దుర్వార్తకు జడియడు అన్నావు ప్రభువా, నీకు వందనాలు. ఇదిగో ప్రపంచంలో తాండవిస్తున్నటువంటి కరోనా వైరస్ మహమ్మారిని నజరేయుడైన యేసు నామములో తండ్రి దూరపరచండి ప్రభు. నువ్వు మాట్లాడితే చాలు నాయన, ప్రకృతి నాయన నిమ్మలమైపోయింది తండ్రి. భీకరమైన హోరు గాలి, భీకరమైన అరణ్యపు గాలి, సముద్రపు గాలి ప్రభువా నాయన కామ్ నిశ్శబ్దం అయిపోయింది తండ్రి. కరోనా వైరస్ యేసు నామములో నిశ్శబ్దం అయిపోవునుగాక. ఎక్కడ నుండి వచ్చిందో అక్కడ నుండి దూరం పగునుగాక. ఐ బిలీవ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద జీసస్. యేసు నామములో నమ్మి విశ్వసిస్తున్నాను తండ్రి, నీకు వందనాలు ప్రభువా. ఇదిగో నాయన ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభువా నీకు వందనాలు. నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ మాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈ మాటలు వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి మహిమ ఘనత ప్రభావములు ఒక్కరే పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.